వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోజ్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు వాస్తు అండ్ ఆరా స్పెషలిస్ట్ డాక్టర్ కేవీ రెడ్డి గారు ఉన్నారు చాలామంది టెంపుల్ పక్కనే ఇళ్ళని కట్టుకొని ఉంటారు అండ్ కార్పొరేట్ ఆఫీసులు కూడా కట్టుకొని ఉంటారు కార్పొరేట్ ఆఫీసులు కట్టుకొని ఉండటం వల్ల లాభమా నష్టమా అండ్ ఒకవేళ నష్టం జరిగితే ఎటువంటి నష్టాలు ఎక్కువగా చవి చూడాల్సి వస్తుంది మనం ప్రత్యేకించి టెంపుల్ సరౌండింగ్లో ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ లేదా ఏదైనా కార్పొరేట్ ఆఫీసులు కట్టడం వల్ల ఏ విధంగా ఉంటాయి అంటే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు వాస్తు శాస్త్రం కనుక మనం చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కేవీ రెడ్డి గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ చాలామంది టెంపుల్ సరౌండింగ్లోనే కార్పొరేట్ ఆఫీసులు కట్టుకుని ఉంటారు కొంతమందికి లాభాలు వచ్చినా కొంతమంది నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అవునండి ఒక లాభాలు వచ్చినా అప్ అండ్ డౌన్స్ మాత్రం చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు అంటే ఒక సీజన్లో బాగానే ఉంటుంది ఇంకో సీజన్లో మాత్రం నష్టపోతూ ఉంటారు అవునండి అటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి నిజంగా అలా ఉండటం వల్ల వాస్తు శాస్త్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తుంది దానికి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి వాస్తుని పాటించండి గొప్ప అభివృద్ధిని సాధించండి దేవాలయాలకు సంబంధించిన విషయాన్ని వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రీయంగా మనం పరిశోధించినప్పుడు మనకి అనేక విషయాలు తెలుస్తాయి దేవాలయాలు శాస్త్రీయ కోణంలో మనం ఆలోచించినప్పుడు అవి ఒక పర్టికులర్ షేప్లో దేవాలయాల నిర్మాణం అన్నది జరుగుతుంది దేవాలయ నిర్మాణంలోనే ఒక గొప్ప సైంటిఫిక్ అప్రోచ్ ఉందండి ఏంటంటే విశ్వం నుంచి ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయండి దేవాలయాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒక శిఖరం వచ్చి ఒక గాలిగోపురం వచ్చిందో ఆ గాలిగోపురాలు అంటే ఒక పిరమిడ్ షేప్లోనో లేదా ఒక కోణం ఆకారంలోనో త్రిభుజాకారంలోనో మనకి దేవాలయాల నిర్మాణం జరిగినప్పుడు యూనివర్స్ నుంచి గొప్ప ఎనర్జీని దేవాలయాలు అట్రాక్ట్ చేస్తుంటాయి అనమాట అలా అట్రాక్ట్ చేయటం వల్ల లోపల ఉన్న గర్భగుడిలోకి కూడా ఒక అనంతమైన పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది ఈ పాయింట్ని మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఎప్పుడైతే దేవాలయ దర్శనానికి అది దేవాలయం అవ్వచ్చు చర్చి అవ్వచ్చు ఏదైనా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీతో భక్తులకి ఒక అలౌకిక ఆనందం అన్నది వచ్చి వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి కానీ వాస్తుకోణంలో మనం ఆలోచించినప్పుడు ఒక ఇంటికి దేవాలయం కానీ లేదా దేవాలయంతో సమానమైన ఒక కొండ కానీ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో కూడా అలాంటి ఫలితాలే వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి తూర్పు భాగంలో ఏదైనా ఒక కొండ ఉంటే తూర్పు భాగం ఎత్తు కాబట్టి ఆ ఇంటిలో ఉన్న మగ సంతానం లేదా యజమానికి అంత బాగోదు అలాగే మన పూర్వీకుల నుంచి కూడా ఒక ప్రాంతీయ భాషలో తూర్పు వైపున దేవాలయం కానీ కొండ కానీ ఉన్నప్పుడు సూర్యోదయం అయినప్పుడు దాని నీడ మన ఇంటి మీద పడుతుందని ఒక ఒక పద్ధతికి అలవాటు పడిపోయి ఉన్నామండి అక్కడ నీడ అంటే సింపుల్గా అర్థమవటానికి చెప్పారు తప్ప నిజానికి నీడ అన్నది కాదు తూర్పు భాగం మన ఇంటికన్నా చాలా బరువు అయిపోయి చాలా ఎత్తుగా ఉండటం వల్ల ఆ ఇంటిలో ఉన్న మగ సంతానంకే అంత యోగించదు మనం వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఒక ఇంటికి కానీ ఒక ఫ్లాట్కి కానీ తూర్పు ఉత్తరాల భాగాల్లో పెద్దగా ఎత్తైన కట్టడాలు లేకుండా తూర్పు ఉత్తరాల్లో రాజవీధి ఉన్నప్పుడు ఆ ఇల్లు అన్ని విధాలా యోగిస్తుంది కానీ ఎప్పుడైతే తూర్పుని ఒక దేవాలయం కానీ తూర్పుని ఒక కొండ కానీ ఉందో ఈ ఇంటికి అంత మంచిది కాదు అలాగే అదే దేవాలయం ఇంటికి దక్షిణం వైపును కానీ అదే దేవాలయం ఇంటికి పడమర వైపున కానీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా ఈ ఇంటికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఒక కార్పొరేట్ కంపెనీకి కానీ అలాగే ఒక ఇండస్ట్రీకి కానీ దేనికైనా సరే దేవాలయం కానీ దేవాలయానికి సమానమైన ఒక కొండ కానీ దక్షిణ పడమరలో ఉండొచ్చు తూర్పు ఉత్తరాల్లో ఉండకూడదండి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట అండి ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి మనం ఇంటిలో ఈశాన్యంలో నుయ్యి ఉంటే మంచిదని చెప్పుకుంటాం అంటే వాటర్ ఎలిమెంటు అన్నది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండొచ్చు అండి అదే వాటర్ ఎలిమెంటు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఉండటం అంటే ఒక ఇంటికి ఈశాన్యంలో ఒక చెరువు ఉంటే మంచిది కాదండి అంటే ఉండవలసిన దానికన్నా కూడా వాటర్ ఎలిమెంట్ అయినా సరే ఈశాన్యంలో ఉండకూడదండి అదే చెరువు ఫ్యాక్టరీకి ఈశాన్యంలో ఉండొచ్చు ఇదే లాజిక్ అనమాట అండి ఇంటికి ఈశాన్యంలో నుయ్యి ఉండొచ్చు కానీ ఇంటికి ఈశాన్యంలో చెరువు ఉండకూడదు అదే చెరువు ఒక ఫ్యాక్టరీకి ఉండొచ్చు అంటే చెరువు నుంచి కానీ నుయ్యి నుంచి కానీ వచ్చి ఎనర్జీస్ని మనం జీర్ణించుకునేలాంటిగా పరిస్థితి ఉంటేనే ఆ ఇల్లు యోగిస్తుంది ఇక్కడే మనం రెండో కో రెండో కోణంలో మనం ఆలోచించుకున్నప్పుడు దేవాలయాలు కానీ లేదా కొండ ప్రాంతాలు కానీ లేదా శిఖరాలు కానీ ఏవైనా సరే కార్పొరేట్ కంపెనీస్కి ఫ్యాక్టరీస్కి అలాగే గృహ సముదాయాలకి కూడా దక్షిణ పడమర వైపున ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిదండి తూర్పు ఉత్తరాలు ఉండటం అన్నది అంత మంచిది కాదు ఇక్కడే నాగరాజు గారు అడిగిన దాంట్లో ఒక విశేషం కూడా నేను చెప్తాను కాకపోతే దక్షిణం వైపు పడమర వైపుని కూడా అమ్మవారి గుళ్ళు కొంచెం దూరంగానే ఉండటం మంచిది అన్నది ఆధునికంగా ఆలోచిస్తే తెలుస్తుందండి ఎందుకంటే అమ్మవారి గుడికి ఒకప్పుడు పూర్వకాలం నుంచి కూడా వేప మండలం ఉపయోగించటం లేదా కోడి లేదా మేక ఇలాంటి జంతువుల్ని ఊరేగించటం అన్నది అక్కడ ఉన్న హౌసెస్ వాళ్ళు చూస్తే కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతారు కాబట్టి అమ్మవారి గుళ్ళు మాత్రం వీలైనంత దూరంగా ఉంటే మంచిది కానీ ఇప్పుడు రాను రాను అమ్మవారి గుళ్ళకి కూడా ఇలాంటివన్నీ రాను రాను కనుమరుగైపోతున్నాయి కాబట్టి దక్షిణ పడమరలో ఏమి ఉన్నా ఏమీ పర్వాలేదండి ఓకే ఎలా సార్ మరి మరి కొన్ని అయితే ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీసులు అయితే ఓపెన్ చేసి ఉంటాయి కదా అవునండి దాని లేఅవుట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అవునండి ఏ దిక్కున ఏది ఉండాలంటారు అంటే కొన్ని ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కొంతమంది ఓకే ఈ విధంగా ఉంటుందా లేదా మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలనుకుంటారు లేదా మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేని వాళ్ళు సరి చేసుకోవాలనుకుంటారు ఏ విధంగా అయినా సరే అవునండి అవును లేఅవుట్ని బట్టి ఎలా సరి చేసుకోవాలంటారు లేఅవుట్ని బట్టి మనం ఒక దేవాలయాన్ని కానీ లేదంటే ఒక అమ్మవారి గుడిని కానీ లేదా ఒక కొండని కానీ దాని తాలూకు చెడు వాస్తు మన కంపెనీ మీద పడకుండా ఉండాలంటే ఒకటే మార్గం అండి ఆ దేవాలయానికి లేదా ఆ కొండ ప్రాంతానికి మన కార్పొరేట్ కంపెనీకి మధ్యలో ఒక వీధిని విడదీయగలిగితే ఒక వీధి పాస్ అయ్యేలా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచిదండి ఒకవేళ అలా కాని పక్షంలో ఖచ్చితంగా మన సంస్థకే లేదా మన మన స్థలంలో ఒక ప్రహరీని నిర్మించుకోగలిగినా మంచిదే అలా కాని పక్షంలో ఇప్పుడు ఆధునికంగా మనం ఆలోచిస్తే మన వ్యాపార సంస్థ పైన ఏ విశ్వం నుంచి ఎనర్జీస్ని టెంపుల్స్ స్వీకరిస్తాయని అనుకుంటున్నాము అలాంటి ఎనర్జీస్ని కూడా ఈ కార్పొరేట్ కంపెనీ స్వీకరించేలాగా ఈ కార్పొరేట్ కంపెనీ పై భాగంలో ఒక పిరమిడ్ ఆకారంలో ఏదైనా మనం నిర్మించుకోగలిగినప్పుడు ఆ యూనివర్స్ నుంచి వచ్చి టోటల్ ఎనర్జీస్ అన్నీ కూడా కార్పొరేట్ కంపెనీకి వచ్చి ఆ కార్పొరేట్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండి మంచి లాభాల్లోకి రావటం అన్నది కుదురుతుందండి ఓకే అండ్ పర్టికులర్గా ఏమైనా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందంటారా అంటే వాళ్ళకి రెమెడీ తీసుకునే విధంగా డెఫినెట్గా ఫాలో అవ్వాలండి కానీ ఇలాంటి సందర్భాల్లో కార్పొరేట్ కంపెనీలు అనుభవజ్ఞులైన వాస్తు సిద్ధాంతి పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి ఎందుకంటే అక్కడ మనం మంచి చేద్దామనుకునే ప్రయత్నంలో తెలిసి తెలియకుండా చేయటం వల్ల మళ్ళీ ఇంకొక అనర్థం జరగకుండా ఉండాలి అంటే మీకు అందుబాటులో ఉన్న ఒక మంచి వాస్తు సిద్ధాంతాన్ని పిలుచుకొని వాస్తుని పాటించండి గొప్ప అభివృద్ధిని మీరు పొందొచ్చు ఆల్రెడీ టెంపుల్కి సరౌండింగ్లోనే అన్నాను కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి అడుగుతున్నాను సార్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో కనుక ఎక్కడన్నా చూసుకుంటే ఒక కార్పొరేట్ కంపెనీ పడింది అనుకోండి కార్పొరేట్ కంపెనీయే ఉంది అవునండి ఏ దిక్కున ఉంటే కార్పొరేట్ కంపెనీ సేవ్ అవుతుందంట మంచి ప్రశ్న అండి ఒక కార్పొరేట్ కంపెనీకి పడమర వైపున టెంపుల్ ఉన్నప్పుడు ఆ టెంపుల్ కార్పొరేట్ కంపెనీ కన్నా ఎక్కువ హైట్లో నిర్మాణం జరిగి ఉంటే ఆ కార్పొరేట్ కంపెనీకి అన్ని రకాలుగాను పేరు ప్రఖ్యాతులు వస్తాయండి అలాగే అదే టెంపుల్ కార్పొరేట్ కంపెనీకి దక్షిణం వైపు నుండి కార్పొరేట్ కంపెనీ కన్నా ఎత్తైన నిర్మాణం జరిగి ఉంటే ఆ నిర్మాణం వల్ల ఆ కార్పొరేట్ కంపెనీకి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా గొప్ప అవకాశాలు వచ్చి కంపెనీగా అభివృద్ధి చెందుతుందండి ఓకే అలాగే అదే కార్పొరేట్ కంపెనీకి తూర్పు భాగంలో ఎత్తైన దేవాలయం నిర్మాణం జరిగి ఉంటే ఆ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే మగ ఉద్యోగస్తుల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందండి దీన్ని అధిగమించవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే అదే కార్పొరేట్ కంపెనీకి ఉత్తరం భాగంలో ఎత్తైన దేవాలయ నిర్మాణం జరిగి ఉంటే ఆర్థికంగా నష్టపోతుంటుందండి ఆ కంపెనీ అలాగే ఆ కంపెనీలో పనిచేసే స్త్రీ ఉద్యోగస్తుల మీద మహిళా ఉద్యోగస్తుల మీద అనేక ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం ఓకే అలాగే ఆర్థికంగా చాలా నష్టపోవటం కూడా కంపెనీ జరుగుతుందండి అలా ఇలాంటి సందర్భంలో మనం కార్పొరేట్ కంపెనీ పెట్టేటప్పుడే సరైన స్థలాన్ని మనం సేకరించుకొని ఒక క్రమ పద్ధతిలో వాస్తరీత్యా మనం కన్స్ట్రక్షన్ చేసుకొని అభివృద్ధిని సాధించవచ్చు కానీ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంపుల్స్కి మనం ఏం చేయాలి అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఖచ్చితంగా దేవాలయానికి ఉన్న ఒక ప్రహరీ ఉంటే ఆ ప్రహరీకి టచ్ అవ్వకుండా మనకి దక్షిణం వైపుని లేదా మనకి పడమర వైపుని దేవాలయ ప్రహ దేవాలయం తాలూకు ప్రహరీకి టచ్ అవ్వకుండా సెపరేట్గా ఇంకొక ప్రహరీ మనం నిర్మాణం చేసుకోగలిగితే మాత్రం మన కార్పొరేట్ కంపెనీని ఆర్థికంగా బాగుండేలాగా మనం సంరక్షించుకోవచ్చండి గ్రేట్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అండి